మరోసారి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు తెర మీదకి వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా ఇప్పటికీ ఆయన పేరు అందరికీ గుర్తుండిపోయింది అయితే ఇప్పుడు ఆయన రాజకీయాలకు స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే ఆ మధ్య ఆయన జై సమైక్యాంధ్ర అంటూ ఒక పార్టీ కూడా పెట్టారు రాష్ట్ర విభజన తర్వాత అప్పట్లో పెద్దగా రాణించలేకపోయారు పార్టీ పెట్టిన అయితే కాంగ్రెస్ హయాంలో ఆయన చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నేపథ్యంలో ఆయన ద్వారా చాలామందే లబ్ధి పొందారు ఒకవేళ ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినా ఆయన వెంట ఒక బలమైన కేడర్ ఉంది ఆ కేడర్ అంతా కూడా ఆ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది అనేది ఆ మధ్య వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఆయన ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తుంది అనేది కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రకంగా తెలంగాణలో అప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఇప్పుడు ఏపీలో కూడా అదే పని చేద్దాం అంటే అప్పుడు పొత్తు పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఏం జరిగిందో అందరికీ తెలుసు కాబట్టి ఆ పార్టీ నేతలు కూడా ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో కూడా టీడీపీని రానిచ్చే ఛాన్స్ లేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్లో నల్లారి కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి యాక్టివ్ పాలిటిక్స్ రోల్ ప్లే చేయాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో తను కీరోలుగా ఉంటే గనక ఆంధ్రప్రదేశ్లో పార్టీ మళ్ళీ కాస్తంత ఊపందుకునే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది చెబుతున్నమాట కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి వ్యవహారం చూసుకుంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఏ పార్టీలోనూ కూడా ఆయన యాక్టివ్గా ఉండే అవకాశం లేదు అసలు పార్టీ మారే ఆలోచన అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు అనేది ప్రధానంగా వినిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇటీవల నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒక రాజకీయ నాయకుడు కలిసినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు కొన్ని బయటకు వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు మరొకసారి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు అయితే తెర మీదకి వచ్చింది ఎందుకంటే ఇక కాంగ్రెస్ పాలిటిక్స్లో అయితే తల జూ దూర్చేది లేదు ఎందుకు వచ్చిన కాంగ్రెస్ పాలిటిక్స్ అనేది అయితే ఆయనతో ఒక మాటల ప్రస్తావనలో వచ్చిందంట సో ఇటువంటి నేపథ్యంలో వేరే పార్టీలో కూడా అవకాశం లేదు కాబట్టి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా మౌనంగానే ఉంటే బెటర్ అనే అది కూడా వ్యక్తం అవుతుంది అయితే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రోసయ్య గారు సీఎం అయ్యారు తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయ్యారు ఆ తర్వాతే రాష్ట్ర విభజన అయితే జరిగిపోయింది అంటే ఒక రాష్ట్రంలో ఆయన మీద ఒక పాజిటివ్ వేవ్స్ అయితే ఉన్నాయి ప్రజల్లో కూడా ఇప్పుడు అటువంటి వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా బలం పెరిగే అవకాశం అవకాశం ఉంటుంది కానీ తగ్గదు అనేది మరి అదే నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా ఆయన్ని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది కూడా చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు